నమస్కారం. మీ పేరు? నా పేరు బుజ్జి. బుజ్జి గారు ఏం చేస్తుంటారు? నేను మోటా పని చేస్తాను. ఎక్కడ ఉండేది మీరు? గేడ. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? మా ఎమ్మెల్యే పేరు కూడా నాకు తెలియదు. అసలు వస్తుంటారా మీ ప్రాంతానికి? రారు. అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది మీ ప్రాంతంలో? అభివృద్ధి అంటే పెద్దగా లేదు. అసలు ఏ విధమైన అభివృద్ధి లేదంట? లేదు. అసలు ఏం చేస్తున్నారు మరి? అంటే మీ నాయకులు కానీ, అంటే మీ లోకల్లో ఉన్న కార్పొరేటర్లు కానీ, మీ ఎమ్మెల్యే గారు కానీ ఇంత అభివృద్ధి జరగట్లేదని మీరు అంటున్నారు. అభివృద్ధి చేయకుండా ఏం చేస్తున్నారంటారు? ఇప్పుడు మేము కష్టపడేవాళ్ళమి కష్టపడేవాళ్ళమి మాకు చూసేవారు ఎవరూ లేరు. ఉంటే తినడం, లేకపోతే లేదు. అంతే తప్పితే ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం ఎవరు మాకు చూడట్లా. మాకు చూసేవారు ఎవరూ లేరు. అది నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు ఏం చేస్తుంటారు? నేను మోటా పని. మాకు ఇక్కడ రేషన్ కార్డు ఉండేది, రేషన్ కార్డు కూడా దాన్ని బ్లాక్ చేశారు. ఎందుకని? అంటే మేము ఒక 6 నెలలు మా అమ్మగారు చనిపోయారని ఊరు వెళ్ళిపోయాము. రేషన్ తీసుకురాలా, బ్లాక్ చేశారు దాన్ని. బ్లాక్ చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యేని కూడా 3-4 సార్లు అడిగాను నేను. తర్వాత కార్పొరేటర్ చెప్పారు, ఆయన కూడా ఈయన పని ఏదో కొద్దిగా చూసి పెట్టండి అయ్యా అని. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన కూడా ఏం చెప్పలా. ఎప్పుడు ఆఫీస్ చుట్టే తిప్పుతాను కానీ ఎవరేం పట్టించుకోవట్లా. అంటే అసలు మీ ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వస్తుంటారు ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోవడానికి వస్తుంటారు? సమస్య అంటే ఆయన కొన్ని మంచి పనులే చేశాడు, కాదనట్లేదు. వాదాపేద కూడా మంచి పనే చేశాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం కోరుండి అడిగినా సరే మన సమస్యలు తీర్చట్లేదు. అది మరి మళ్ళీ గెలుస్తారంటారు అయితే? అది నలుగురు ఇష్టం. అది అంటే మీ అభిప్రాయం ప్రకారం మీరేమనుకుంటున్నారు? మా అభిమానం అయితే మంచోడే, కాకపోతే ఈ పక్కన ఉన్నవాళ్ళు మేము మామూలుగా కూలి పని చేసుకుంటాం. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు అంటే ఏం చెప్తాం, పర్లేదు ఏదో అంతే. వస్తుంటారా మీ ప్రాంతానికి? వస్తుంటారు. ఇప్పుడు ఓట్లు కదా, ఇప్పుడు తిరుగుతున్నారు అంతే. అంటే ఇంతకుముందు అసలు ఎప్పుడు రాలేదు? ఇంతకుముందు ఎలా వస్తారండి? ఆయనకు అవసరం కాబట్టి ఇప్పుడు వచ్చారు. అది అంటే అసలు ఏదన్నా సమస్య ఉంది అంటే ఆయన మీరు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన మీ దగ్గరికి వచ్చిన ఆ సమస్య మీద ఎంతవరకు మీకు సానుకూలంగా ఉంటారు? వెళ్ళమండి, ఆయన దగ్గరికి వెళ్ళి అంత సినిమా మనకి మనకు అది పనే సరిపోతుంది మనకి. అంతే, ఆయన దగ్గరికి మనం ఎలాగే వెళ్తాం. అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయితే వెళ్తే ఏదోలా మాట్లాడాడు. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది ఇక్కడే. యాక్సిడెంట్ అయినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు పట్టించుకోరండి, ఎవరు పట్టించుకోరు, ఎవరి బాధ వాళ్ళది, వాళ్ళకి డబ్బులు కావాలి, లంచం కావాలి మెయిన్. అది డబ్బులుంటేనే ఎవరైనా చేసి పెడతారు ఏదైనా, లేకపోతే ఎవరు చేసి పెట్టడు. ఏదో మా లాంటలం కూలోళ్ళమే వెళ్ళామనుకో వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి డబ్బులు వల్ల ఆడికి ఎంత వీడికి ఎంత అని అడుగుతారు. అడిగిస్తే అప్పుడు పని చేసి పెడతారు. లంచం ఇస్తేనే పని చేసి పెడతారు, లేకపోతే పెట్టరు. అది మెయిన్. అంతేగాని ఇప్పుడు మనకి ఏదైనా పని చేయమన్నాం అనుకో, మెయిన్ మనం వెళ్ళాలి. మనం వాళ్ళ మనకు కష్టమైన డబ్బులు మళ్ళీ తగలెడితేనే మనకు పని అవుతుంది, లేకపోతే అవ్వదు. అది లెక్క ఈ రోజుని పట్టించి. ఏం చేస్తుంటారు? మేస్త్రీనండి. ఎలా ఉంది అక్కడ పనితీరు? ఎలా ఉంది అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అంటారు? పర్వ బాగానే ఉందండి. అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు అక్కడ? మనకేం తెలుసండి. అంటే మీ అభిప్రాయం ప్రకారం మీరేమనుకుంటారు? ఎట్టుంటుందో చెప్పలేం కదా. బాబు గారు నమస్తే అండి. మీ పేరండి? మాలకొండారెడ్డి. మాలకొండారెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను టాపిక్ పని చేస్తాను. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? మా ఎమ్మెల్యే ఎవరు లేరు, నాకు తెలియదు అసలు ఎవరు. అసలు మీరుండే ప్రాంతంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? జరుగుద్ది, చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరా, అంతే. అంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ బాగానే ఉన్నాయంట? ఏం బాగు, అన్నీ బాగు. కట్నీ నీళ్ళు పోవట్లే, అది బాగు. అది ఎవరు కొన్నాయి? పాతే నీళ్ళు పోతుండీ, కట్నీ నీళ్ళు పోవట్లే ఇప్పుడు కట్నీ. అది వేరు. ప్రవీణ్ అన్న. ప్రవీణ్ గారు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఎప్పటి నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్? 1 ఇయర్ నుంచి. ఎలా ఉంది మరి అధికారుల నుంచి మీకు సహకారం? అది ఎలా ఉంది ఆటో యూనియన్లకి? ఆటో యూనియన్కి అధికారం సహకారం అంటే మాకు ఈ స్టాండ్ పెట్టించారు. అందుకే మనకు అసలు ఏం జరగట్లేదు అంటారా? జరుగుతాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగలేదు అంతే. అంటే మీ దృష్టిలో ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారు? అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి హయాంలో జరిగిందంటారు, లేదా అంతకుముందు ఎక్కువ జరిగిందంటారు? అంతకుముందే జరిగింది. ఇప్పుడు ఏం జరగలేదంటారు? జరిగింది, కానీ అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ జరగలేదు అంటున్నాను. ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అది అంటే అది చెప్పలేము, అది అటు ఇటుగా ఉంటుంది కదా.